ఈరోజు వందల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి జిల్లా అనంతపూర్కి రావడమైంది. ముఖ్యమంత్రి వస్తే ఆ జిల్లాకి ప్రజలకు ఎంతో కొంత న్యాయం జరుగుతదనే ఒక ఆశ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈ రోజు జరిగింది ఏది జరిగింది అత్యుత్సాహంతో ఇక్కడున్న ఎమ్మెల్యేలైతేనేమి ఉమ్మడి జిల్లా మంత్రులైతేనేమి ఇన్చార్జి మంత్రిలైతేనేమి అధ్యక్షులైతేనేమి కాలేజీలు సెలవులు పెట్టి మరి సభలకు తోలాల్సి వచ్చింది. విద్యా దీవెన పథకం అది అంతక ముందే అయిపోయింది. అయినా సరే అత్యుత్సాహంతో పబ్లిక్ సిటీ అనేది ఒక పిచ్చితో జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళా బటన్ కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతవరకున్నా జగన్మోహన్ రెడ్డి భజన కొడుతున్నారు తప్పితే జిల్లాకు రావాల్సిన నిధులు అయితేనేమి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధులు అయితేనేమి టిక్కో ఇండ్లు ప్రజలకు అప్పు చెప్పడంలో అయితేనేమి రహదారులు అయితేనేమి కాలువలు అందరి నివా కాలువలు వెడల్పు చేసేది ఒకటి ఉంది ఆ పనుల గురించి అయితేనేమి అదే మండలంలో చుట్టుపక్కల అకాల వర్షాలు వచ్చి దాదాపుగా 250 ఎకరాలు పంట చేతికొచ్చే ముందర నాశనమైపోయింది. అక్కడున్న ఎమ్మెల్యే గాని మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఒక్క మాట ప్రజలకు ఏమన్నా భరోసా కలిగించినారా? నష్టపరిహారం ఏమన్నా ఇచ్చినారా? ఎంతవరకున్న బటను నొక్కినాడు? అక్కడున్న ఎమ్మెల్యే అయితే భజన చేయడమే, సింగనమాల చెరువుకి నీళ్లు నిండుకుండలా ఉన్నాయని ఈరోజు ఆయమ్మ చెబుతుంది. జొన్నగడ్డల పద్మావతి గారు నీళ్లు ఊరికే రావమ్మా శ్రీశైలం నుంచి. నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో కాలువలు దారాగుండా అవి ఇసిపెట్టిపోతే గత ప్రభుత్వంలో వాటికి డబ్బులు ఇచ్చి ఇరిగేషన్ ప్యాకేజీ దారాగుండా కిలోమీటర్ల పెండింగ్ ఉండేటివి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమి కొద్దిగా ఫారెస్ట్ వాళ్ళు ఆపితే అవన్నీ క్లీన్ చేసి నీళ్లు లిఫ్ట్ దారాగుండా నీళ్లు ఇస్తే సింగనమాల చెరువు దాకా వచ్చినాయమ్మా తల్లి. ఇది తెలియకోకుండా నేను ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో మీ జగన్కి భజన కొట్టుకుంటూ కూర్చుంటున్నావా? మీ జగన్ ఏమన్నా ఈ రోజు వరకు కూడా కిలోమీటర్ కాలువ ఏమన్నా తీసినాడా? నీ దాకా నీళ్లు ఎట్లొచ్చినాయంటే గత ప్రభుత్వం పోరాడింటే వచ్చినాయి. ఈరోజు సెల్ఫీ కొట్టుకుంటున్నావో భజన కొట్టుకుంటున్నావో దేనికి చేసుకుంటున్నావో అది నీ అంతరాత్మకే తెలియాలా. కనీసమైన కరూరు జిల్లాకి వచ్చినాడు ఇదే జగన్మోహన్ రెడ్డి, ఏం ఉద్ధరించినీకి వచ్చినావు? అయ్యా పైలా నరసింహయ్య నీకు ఇదే చెప్తున్నా, బీసీ నాయకుడు అధ్యక్షుడు అయినావని చెప్పి సంకలు కొట్టుకుంటున్నావు. కనీసం బీసీలకు సంబంధించిన ఫెడరేషన్ దారాగుండా ఒక్క రూపాయి నిధులేమని అడిగినావా? నీ హాయంలోనే గాని ఈ 4 సంవత్సరాల్లో కనీసం 100 కోట్లు ఏమని ఇచ్చినావా? ప్రతిదీ సంక్షేమ పథకాలు, అమ్మ ఒడిలు, నానబుడ్డీలు, ఇది చెప్పడం కాదయ్యా భజన. ఫెడరేషన్ దారాగుండా బీసీ కులాలకి ఎంత నిధులు ఇచ్చినాడు? బ్యాంకు సబ్సిడీల దారాగుండా ఎన్ని నిధులు ఇచ్చినాడు? ఎన్ని నిధులు మీరు తీసుకొచ్చినారు? ఈరోజు మీరు సమాధానం చెప్పగలరా? మీకు అది ఉందా? ఆ కలేజా ఉందా? జనాలు తండోపలుగా తోలుతున్నారే, బెదిరించి డాగ్రా మహిళలను బెదిరించి, ఉద్యోగస్తులను బెదిరించి, సెక్రటరియట్ నుంచి బెదిరించి బస్సులు తోలుతున్నారు. కనీసం వాళ్ళకి మంచినీళ్ళు పోసేదానికి కూడా మీకు గతి లేదు. ఈరోజు మీరా సభల దగ్గర నుండి మాట్లాడేది సిగ్గు కదయా మీకు? సాక్షాత్ ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నాడు, కనీసమైన నిధులు తీసుకుందాము,
1,000 కోట్లు నిధులు తీసుకున్నాము, 2,000 కోట్లు నిధులు తీసుకున్నాము, అయ్యా మా ప్రజలకు ఇవి కావాలా, ఇవి నష్టపోయినాము. ఇదే సింగనమాల మండలంలో దాదాపుగా 250 ఎకరాలు పంట నష్టం వచ్చింది, మా ప్రజలు బాధపడుతున్నారు. వాటి గురించి ఒక్క నాయకుడు మాట్లాడే సోకులకి ఆడ కూర్చొని భజన కొట్టేదానికి మీరు సభలు పెట్టేది రోంతన్న సిగ్గు శరం ఉండాల వైసీపీ నాయకులకి అందరికి. ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులకి ఇదే నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి వస్తే కనీసం 1 రూపాయి నిధులు మాకు కావాలని అడిగే ధైర్యం లేని వాళ్ళు మీరా భజన కొట్టేది. రోంతన్న సిగ్గు శరం తెచ్చుకొని ప్రజలకి ఏం కావాలో ఇంకా నుంచైనా పనులు చేసేదానికి ముందుకు పోవాలని చెప్పేసి ఈ వైసీపీ నాయకులకు అందరికి నేను ఈ మీడియా ద్వారా గుండా హెచ్చరిస్తున్నాను.